Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. చాలా రోజుల తర్వాత ఆంధ్రరత్న భవన్ లో స్వీట్లు తినిపించుకుంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడాను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నేను కూడా కొద్దిసేపు క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారి స్వీట్ కూడా తిన్నాను. కర్ణాటక ఎన్నికల ప్రభావము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం అందరి నోట నానుతున్నమాట. అయితే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం దుదుంబి మోగించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఉన్నారు. సార్, మొత్తం మీద మీ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మీరు వచ్చిన తర్వాత చాలా మార్పులు కూడా జరుగుతున్నాయి. కర్ణాటక విజయాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది ప్రజా విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీకి అధికారులకు ఇచ్చారు. గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినా కూడా అప్పుడు భారతీయ జనతా పార్టీ రకరకాల విద్యల్ని ఉపయోగించి మళ్ళీ ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకోవడం, హార్స్ ట్రేడింగ్ చేయడం, మళ్ళీ వాళ్ళతో రాజీనామా చేయించడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో తిరిగి ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర జరిగిన తర్వాత ఈ దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో మాకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు కూడా కర్ణాటక నుంచి ఉన్నారు. చాలా పెద్ద మనిషి, సీనియర్ అండ్ సీజన్డ్ పొలిటీషియన్. వారితో పాటు పీసీసీ అధ్యక్షులుగా డీకే శివకుమార్ గారు, సీఎల్పీ లీడర్గా సిద్ధరామయ్య గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పరమేశ్వరన్ గారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి టీం వర్క్ జరిగింది ఈసారి. సో అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి కూడా నాతో పాటు చాలామంది వందలాది కార్యకర్తలు అక్కడికి వచ్చి వివిధ విభాగాల వాళ్ళు అందరూ కూడా పనిచేశారు. ప్రధానంగా మేము 12 జిల్లాల్లో తెలుగు ప్రభావితమైనటువంటి ఓటర్స్ ఉన్నారు. 60 నియోజకవర్గాలు ఉన్నాయి. 60 నియోజకవర్గాల్లో కూడా పెద్దలు రఘువీరారెడ్డి గారి నేతృత్వంలో నేను, మేము, శైలజనాథ్ గారు, మా పార్టీ నాయకులందరూ కూడా, మస్తానివాళ్ళు గారు, ఇతర నాయకులందరూ కూడా మేము కలిసి పనిచేయడం జరిగింది. ఇట్స్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయడం మూలానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రధానంగా ఎన్నికల్లో ఒక 5 మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశాలని ఇవ్వడం జరిగింది. 5 ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలు చాలా సానుకూలంగా తీసుకోవడం జరిగింది. అది కాకుండా అగ్రికల్చర్కి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రైతులకు కానీ రైతాంగానికి కానీ ఏమైనా చేసిందనేటువంటి భావనలో కర్ణాటక ప్రజలు ఉన్నారు. నేను భద్రా నది పరివాహక ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాలకు తిరిగాను. అక్కడ కూడా వాళ్ళందరూ కూడా చెప్పారు చాలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది, బీజేపీ వచ్చాక ఏమి అభివృద్ధి చెందలేదు. నిరుద్యోగ సమస్య కూడా ఒక మేజర్ సమస్యగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత అర్బన్ ఏరియాస్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా డెవలప్ చేయలేకపోయారు. కర్ణాటక బెంగళూరు ప్రాపర్లో కానీ వివిధ హెడ్ క్వార్టర్స్లో కానీ సరిగా ఇచ్చారు. కరప్షన్ అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంది. గతంలో ఎప్పుడు కర్ణాటక ప్రజలు చూడనటువంటి విధంగా 40% కమిషన్స్ ప్రభుత్వం అని చెప్పేసి ఓపెన్గానే చెప్పుకునేటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ కలిసి సుమారు 7-8% ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు షిఫ్ట్ అయ్యారు. సీట్లు తక్కువ వచ్చి ఉండొచ్చు, బట్ 8% ప్రజలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉంది, డబుల్ ఇంజన్ అని చెప్పిన తర్వాత కూడా ప్రజలు డబుల్ ఇంజన్ విశ్వసించకుండా కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం అనేది డెఫినెట్గా చాలా గుడ్ సైన్గా భావిస్తున్నాం. దీని ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో తెలంగాణ మీద ఉంటుంది, ఆంధ్ర మీద ఉంటుంది, త్వరలో ఎన్నికలు జరిగేటువంటి మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, వీటిలన్నింటి మీద కూడా ఉంటుంది. 24లో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన 19 ఎన్నికల్లో కూడా 33% ఓట్ బ్యాంక్ తోటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 67% ప్రజలు భారతీయ జనతా పార్టీ యొక్క మౌలికమైనటువంటి సిద్ధాంతాల పట్ల విశ్వసనీయత లేకుండా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలుస్తారు. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. అవడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకత హోదా ఇస్తారు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి మంచి ఓట్ బ్యాంక్ పెరిగేటువంటి పరిస్థితి. నేను గతంలో కూడా చెప్పాను మీకు, ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. ఓటర్ అన్నీ కూడా గమనిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చూస్తున్నారు. సో ఆ నేపథ్యంలో వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంది. చెప్పండి, హెలికాప్టర్లు రెడీ చేశారు, కర్ణాటకలో ఉన్న వాళ్ళందరినీ ఎమ్మెల్యేని అధిష్టానం బెంగళూరు తరలించాలని చూస్తుందన్నారు. అంటే బీజేపీ ఏదైనా చేస్తుందని చెప్పి ఒక భయం ప్రజల్లో ఉంది, కాబట్టి దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అంత రిస్క్ తీసుకుంటుందని నేను అనుకోవటం లేదు. బట్ భారతీయ జనతా పార్టీ ఏదైనా చేయడానికి సిద్ధం ఉంది. గతంలో కూడా మా ఎమ్మెల్యేలు గెలిస్తే 80% కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళతో రిజైన్ చేయించారు. గోవా అంటే ఎక్కడోక్కడ మీకు ప్రజలకి ఓపెన్ కదా, ఎంతకాలం నమ్ముతారు? నరేంద్ర మోడీ గారు ఎన్నికల స్పీచ్లో మాట్లాడుతూ ఎయిర్ చీఫ్ కరియప్పన్, జనరల్ కరియప్పన్ ఉంటారు, చాలా హయ్యెస్ట్ రిగార్డ్ ఆయనకి. స్వాతంత్రం మనకి మన రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా వారిని ఫీల్డ్ మార్షల్ అనేటువంటిది డిక్లేర్ చేయడం. ఆయన కన్నడ మనిషి, ఆయనని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చూడలేదని చెప్తారు. ఇంకో జనరల్ చూడలేదు అంటే తప్పు. ఆయనకి మరి రాసిచ్చే స్క్రిప్ట్ రాసిచ్చేవాడు తప్పు చదివాడో, లేకపోతే ఆయనకి అవగాహన లేకపోవడం, ఎందుకంటే పొలిటికల్ అండర్స్టాండింగ్ అనేటువంటి చాలా ఉపయోగం.
జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో డిఫెన్స్ మంత్రిగా పనిచేసింది ఒక సర్దార్జీ. అది కాకుండా వేరే పేరు చెప్పి ఆయన మంత్రిగా ఉండగా ఈయనకి అన్యాయం చేశారు. ఏదో ఒకటి ఎట్టి ప్రాసా కుదిరింది కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్తే ప్రజలు నమ్మరు. సో డెఫినెట్గా ప్రజలకి నేతి బీరకాయలో నెయ్యి అంతుందో ప్రధానమంత్రి గారికి నాలెడ్జ్ అంతుంది. చదువుకున్నటువంటి వ్యక్తి కాదు, సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి కాదు, మతాల పేరు మీద కులాల పేరు మీద ఆఖరికి భగవంతుడిని గతంలో రాముడు తెచ్చారు, ఈసారి ఆంజనేయ స్వామి తెచ్చారు. అదే రాముడు ఆంజనేయుడు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకున్నారు. మేము మంచి పరిపాలన రామరాజ్యం రామ పరిపాలన కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకి హిందువులను గౌరవిస్తుంది. అట్ ది సేమ్ టైం సెక్యులర్ పార్టీ, మేము అన్ని మతాలని సర్వమానవ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి విషయానికి కట్టుబడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా డెఫినెట్గా మంచి పరిపాలన 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రైడ్ ఆఫ్ ది కర్ణాటక వాళ్ళు ఒక మిల్క్ నందిని అనేటువంటి ఒక బ్రాండ్ ఉంటుంది. నందిని బ్రాండ్ని కాకుండా అమూల్ బ్రాండ్ తీసుకురావాలని ప్రయత్నం చేశారు. సో గుజరాతీ బ్రాండ్ని అమూల్ బ్రాండ్ని తిరస్కరించారు, గుజరాతీ నాయకులు అయినటువంటి అమిత్ షా గారిని తిరస్కరించారు, నరేంద్ర మోడీ గారిని తిరస్కరించారు. ప్రజలు చాలా విజ్ఞులు. సౌత్ ఇండియాలో ఎక్కడైతే గేట్ వే అని చెప్పి వాళ్ళు అనుకున్నారో అదే గేట్ వేలో వాళ్ళకి ఎగ్జిట్ ఇవ్వడం జరిగింది. 129 నియోజకవర్గాలు లోక్సభ నియోజకవర్గాలు ఈ సదరన్ ఇండియాలో ఉన్నాయి. 129 అబ్సల్యూట్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ 24లో అధికారంలోకి రావడం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని, రాబో రోజుల్లో కూడాను అదే పంధా కొనసాగిస్తామని చెప్తున్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. రాబోయే రోజుల్లో కూడాను ఏపీ తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పాను అని చెప్తున్నారు. విజయ జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఆంధ్రరత్న భవన్ నుండి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం.